జగన్ ప్రసారం చేసిన వరుస కథనాలకు సీఎం కేసీఆర్ స్పందించారు. వింటా వ్యాధితో బాధపడుతున్న విఘ్నేష్ ను కలిసేందుకు ఆయన అంగీకరించారు. చావు బతుకుల్లో కొట్టుమిట్టాడుతున్న విఘ్నేష్ చివరి కోరిక తీర్చేందుకు సీఎం ముందుకు వచ్చారు. వరంగల్ జిల్లా కాశీపేటలో నివసించే సరిత, సతీష్ దంపతుల కుమారుడు విఘ్నేష్, వయసు 11 ఏళ్ళు. చూడ్డానికి ఎంతో అందంగా చలాకీగా కనిపించే విఘ్నేష్ అంతు చిక్కని వ్యాధితో బాధపడుతున్నాడు. కూర్చున్న చోటే కుప్పకూలిపోవడం ఈ రోగ లక్షణం. కనిపించిన డాక్టర్ కల్లా చూపించారు ఆ తల్లిదండ్రులు. అనేక ఆసుపత్రులకు తిప్పారు. చివరకు డెఫ్నెస్ మస్కులర్ డిస్ట్రోపీ షార్ట్ కట్ లో డిఎండి వ్యాధి సోకిందని వైద్యులు నిర్ధారించారు. ఈ వ్యాధి ఉన్నవారు 14 ఏళ్లకు మించి బతికే అవకాశం లేదు అని డాక్టర్స్ తేల్చి చెప్పారు. ఇక విఘ్నేష్ పరిస్థితిపై వైద్యులు రేపు మాపా అని తేల్చేశారు. బాలుని కోరికలు తీర్చడం ద్వారా ఆయుష్ పెరిగే ఛాన్స్ ఉందని చెప్పారు మానసిక నిపుణులు. అయితే తాను ఎంతో కాలం బతకనని, చనిపోయే ముందు సీఎం కేసీఆర్ ను కలవాలని కోరుకున్నాడు విఘ్నేష్. తెలుగు మహాసభల్లో కేసీఆర్ ప్రసంగానికి ఫ్యాన్ అయిన విఘ్నేష్ ఎలాగైనా సీఎం ను కలిపియాలని పట్టుపట్టాడు. బాలుడి పరిస్థితి తెలుసుకున్న TV1 విఘ్నేష్ స్థితిపై పలుమార్లు కథనాలు ప్రసారం చేసింది. దీంతో స్పందించిన సీఎం కేసీఆర్ ఈ నెల 13 లేదా 15వ తేదీల్లో బాలుడి తల్లిదండ్రులకు అపాయింట్మెంట్ ఇచ్చారు. ఇప్పటికే శాసనసభ స్పీకర్ మధుసూదనాచారి బాలుడిని కలిసి ముఖ్యమంత్రిని కల్పిస్తానని చెప్పి హామీ ఇచ్చారు. తాజాగా సీఎం కేసీఆర్ కూడా త్వరలోనే విఘ్నేష్ ని కలిసేందుకు అంగీకరించారు. TV1 లో ప్రసారం చేసిన విఘ్నేష్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అది ఇప్పుడు సీఎం సహా పలువురు ప్రజా ప్రతినిధులను కదిలించింది. ఇతర దాతలు కూడా అనేక మంది చేయూతను అందించేందుకు ముందుకు వచ్చారు. వరంగల్ జిల్లాలో ఓ స్వచ్ఛంద సంస్థ నిర్వహించిన కార్యక్రమంలో కూడా ఆ వీడియోను ప్లే చేశారు. చూపించారు ఆ తల్లిదండ్రులు.